సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని కుటుంబ సభ్యుల ఆగడాలు పెరిగిపోయాయంటూ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ప్రతి సెటిల్మెంట్లో ఎమ్మెల్యే గారి కుటుంబీకులు అనుచరులు తలదూర్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారి బెదిరింపులు తాళలేక తన వద్దకు వస్తున్నారని తెలిపారు. బాధితులతో కలిసి మహంకాళి పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరికి ఎటువంటి బెదిరింపులు ఎదురైనా తన దగ్గరికి వస్తే వారు తరపున పోరాడతానని శశిధర్ రెడ్డి తెలిపారు. మేము మీడియా ద్వారా వారిని హెచ్చరించదలుచుకున్నాం. మీరు అధికారంలో ఉన్నారని, ఏది చేసినా చెల్లిపోతుందని అనుకుంటే పొరపాటు పడుతున్నారు. ఖచ్చితంగా అడుగడుగున నేను సనత్ నగర్లో ఉండేటువంటి వారికి అందరికి కూడా నేను అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను 2014లో కూడా ఇదే మాట చెప్పాను. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా శ్రీనివాస్ యాదవ్ గారి వలన కానీ, ఆయన కుటుంబ సభ్యుల వలన కానీ, ఆయన పేరు చెప్పుకొని అధికార పార్టీ కార్యకర్తల వలన కానీ, నాయకుల వలన కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాకు వెంటనే తెలపాలని చెప్పి నా నంబర్ మరొకసారి అందరికీ తెలిసేటువంటి విధంగా